అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో బాలికను చంపిన కసాయి తండ్రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ అంతోనప్ప మీడియాకు వెల్లడించారు. అందుర్గం టౌన్ పిఎస్లో మొన్నటి దినం జరిగినటువంటి తండ్రి కూతురు మిస్సింగ్ కేసులో ఉన్నటువంటి తర్వాత ఆ కేసులో తండ్రిది వచ్చేసి గొల్ల మల్లికార్జున వయసు 30 ఇయర్స్ అతనిది వచ్చేసి ఐదుకల్లు గ్రామము చెట్టూరు మండలము తల్లిది వచ్చేసి చిట్టమ్మ తల్లి పేరు నర్సాపురం బెలుగుప్ప మండలము అయితే అమ్మాయి డెలివరీ పోయింది నర్సాపురంలో డెలివరీ అయింది డెలివరీ 2 మంత్స్ 13 డేస్ అయ్యింది అయితే అమ్మాయికి బాగలేదని తల్లి ఫోన్ చేసింది తల్లి ఫోన్ చేస్తే భర్తకి తండ్రికి ఫోన్ చేస్తే వస్తానని చెప్పినాడు కానీ మొదట్ నుంచి అమ్మాయి పుట్టినప్పటి నుంచి తండ్రికి ఆ అమ్మాయి మీద అనుమానం నాకు పుట్టలేదు అనే అనుమానంతో ఆ అమ్మాయి మీద బాగా కక్ష పెంచుకొని ఉన్నాడు ఆ అమ్మాయిని ఎట్లన గానీ కడదేర్చాలనే దృఢ నిర్ణయానికి వచ్చేసిన తర్వాత ఎప్పుడైతే వాళ్ళ అమ్మ ఫోన్ చేసి పాపకు బాగాలేదు చూపించాలా రమ్మంటే కంట్లో నీళ్ళు కారుతున్నాయని చెప్తే సరే అనేసి వస్తూ వస్తూ ఇంట్లో నుంచి ఒక గోను సంచని తెచ్చుకున్నాడు గోను సంచని తెచ్చుకొని ఆంది వేలోనే కళ్యాణదుర్గంలోనే టీ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రికల్ షాప్లో టేపు కొనుక్కున్నాడు ఎలక్ట్రికల్ టేపు కొని తర్వాత నర్సాపురం పోయినాడు ఆ రోజు నైట్ అక్కడే ఉన్నాడు ఉండి పొద్దున 11:30కి అట్లా హాస్పిటల్ దగ్గరకు వచ్చి 12 గంటలకు హాస్పిటల్ దగ్గరకు వచ్చినారు ట్రీట్మెంట్ ఇప్పించినారు పాపకి ఇప్పించిన తర్వాత అతను ఏమన్నాడు భార్యతోన నువ్వు ఇక్కడే ఉండు పాపని దొడగట్లో ఉన్నటువంటి మా పిన్నమ్మ పద్మావతికి చూపించొస్తాను పాపని తీసుకొని పోయి అని చెప్తే నేను వస్తాను అంటే లేదు నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి పెట్టేసి ఇతను పోయి ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి వాళ్ళ అన్న కూతురు పోయి తీసుకొని వచ్చినాడు అమ్మాయిని తీసుకొని వచ్చి ఆ అమ్మాయితో ఎక్కించుకొని పిల్లని పాపను తీసుకొని దొడగట్టు రూట్లోకి వచ్చి అక్కడ ఉన్నటువంటి కట్టెల మిషన్ దగ్గర పాపను దించేసి పాపకి అంతరం ఇచ్చుకొస్తాను ఇక్కడే ఉండు అని చెప్పేసి వెళ్ళిపోయినాడు పాపని తన కాళ్ళ దగ్గర స్కూటీలో పెట్టుకొని గోని సంచి పరిసి పెట్టి టవల్ కప్పుకొని తీసుకొని పోయేసి పక్కనటువంటి రోడ్డు పక్కనటువంటి చెరువులోకి అమ్మాయికి ఏడ్చుకోకుండా ప్లాస్టర్ కరిపించి గోని సంచిలో పెట్టేసి గోని సంచిలో నుంచి బయటకు రాకోకుండా మళ్ళీ పైకి తేలుకోకుండా ఒక లావు రాయి పెట్టేసి గోని సంచిని కట్టేసి పారేసేసి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి అమ్మాయిని తీసుకొని వచ్చి వదిలేసి అతను వెళ్ళిపోయినాడు ఈ విషయంలో తల్లి కంప్లైంట్ మీద ఆ కళ్యాణదుర్గం అర్బన్ పిఎస్లోన 246/ మ్యాన్ మిస్సింగ్ గర్ల్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ చేసేసి తల్లి చెప్పిన సస్పీషియస్ ప్లేసెస్లోనంతా చెక్ చేయడం జరిగింది అప్పుడు తండ్రి ఆచూకి తెలియలేదు తర్వాత మార్నింగ్ అతని ఫోను ఆన్ అయితేనే టవర్ లొకేషన్ పెడితే టవర్ లొకేషన్ వచ్చిన తర్వాత అతను తీసుకొని రావడం జరిగింది అతను తీసుకొని వచ్చి సీన్లోన అమ్మాయిని చేసినామని అతను కన్ఫెషన్ మేరకు మర్డర్ చేసినాడని కన్ఫర్మ్ చేసుకొని డెడ్ బాడీని తీసుకొని డెడ్ బాడీని ట్రేస్ చేసి దానిపైన కేసు ఆల్టర్ చేసేసి 302 కింద ఆల్టర్ చేసేసి అతన్ని అదుపులోకి తీసుకొని కేసు దర్యాప్తు చేసినటువంటి ఇన్స్పెక్టర్ తేజోమూర్తి వాళ్ళ సిబ్బందికి 24 గంటలు ఛేదించినటువంటి సిబ్బందిని మేము వాళ్ళని అభినందిస్తున్నాం అట్లనే వాళ్ళకి రివార్డు గురించి ఎస్పీ గారికి కూడా రివార్డుకి పంపిస్తున్నాం ఇది 24 గంటలు ఈ కేసు ఛేదించినందువల్ల వాళ్ళకి రివార్డు కోసం వాళ్ళకి ప్రపోజల్ పంపిస్తున్నాం థ్యాంక్ యూ